అది మిజోరంలోని ఇండియా చైనా బోర్డర్ పక్క ఇన్ఫర్మేషన్తో అసోం రైఫిల్స్ కస్టమ్ డిపార్ట్మెంట్ కలిసి సరిహద్దుల్లో కప్పుకశారు. ఒక్కో వాహనం చెక్ చేస్తున్నారు. కాసేపటికి వారు వెతుకుతున్న హెవికల్స్ అక్కడికి వచ్చాయి. వాటిని ఆపారు భద్రతా సిబ్బంది. డాక్యుమెంట్స్ చూపించమన్నారు. ఆ డ్రైవర్ ఏవో కాగితాలు ఇచ్చాడు. అనుమానంతో ఆ వాహనాలు చెక్ చేశారు అసోం రైఫిల్స్ జవాన్లు. వాటి నిండా సంచులు, ఆ బ్యాగుల్లో తల వెంట్రుకలు, ఒక్కో సంచిలో 50 కేజీల వెంట్రుకలు, అలా మొత్తం 120 బ్యాగుల తల నిండాలు. ఆ వెంట్రుకలు తిరుమల నుంచి చైనాకు అక్రమంగా తరలిస్తుండగా అసోం రైఫిల్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ కలిసి పట్టుకున్నారు. రెండు వాహనాలను, తల వెంట్రుకల బ్యాగులను సీజ్ చేశారు. ఎక్కడ తిరుమల, ఎక్కడి మిజోరాం, ఇక్కడ భక్తులు శ్రీవారి భక్తితో ఇచ్చిన తలనిలాలను దొంగచాటుగా చైనాకు తరలిస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. వెంట్రుకలు సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులే వాటిని చూసి అవాక్కయ్యారు. మిజోరాం బోర్డర్ మీదుగా చైనాకు వెంట్రుకలు అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారు. చైనాలో వాటిని శుద్ధి చేసి విదేశాలకు అమ్ముతుంటారు. ఆ జుట్టును విగ్గులకు తయారీకి వాడుతూ ఉంటారు. వాటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సరిహద్దుల్లో సీజ్ చేసిన 120 బ్యాగుల వెంట్రుకల విలువ సుమారు 80 లక్షలు ఉంటుందని అంటున్నారు. వాటి ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్ అంతకు 10 వంతలే ఉంటుందని అంటున్నారు. ఇక్కడ విషయం వెంట్రుకల గురించి కాదు. తిరుమలలో శ్రీవారికి సమర్పించిన తలనిలాలు అన్ని రాష్ట్రాలు దాటి దేశ సరిహద్దుల వరకు ఎలా చేరిందనేదే ఆసక్తికరమైన అంశం. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అడుగడుగున సిసి కెమెరాలు, సెక్యూరిటీ తనిఖీలుంటాయి. గుట్కా, మందు బాటిల్ లాంటి వాటినే సిబ్బంది కన్నుగప్పి తీసుకురాలేరు. అలాంటిది ఎలాంటి పత్రాలు లేకుండా అంత పెద్ద ఎత్తున తలనిలాలు ఎలా తరలించబడతాయి అన్నది. 120 సంచుల వెంట్రుకలు తిరుమల కొండ దిగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు వారికి తెలియకుండానే ఇదంతా జరిగిందా, లేక అంతా వారి కనుసన్నల్లోనే నడుస్తుందా, పెద్దల నుంచి ఒత్తిడి ఉందా, ఆ పెద్దలు చెబితేనే అక్రమంగా తలనిలాలు తరలిపోతున్నాయా అనే అనేక ప్రశ్నలు, అంతకు మించిన అనుమానాలు. ఈ ఏడాది 7 ఫిబ్రవరి జరిగింది ఈ ఘటన. ఆ విషయం జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఏపీలో మాత్రం అంతా గప్చిప్. చాలా ఆలస్యంగా ఇప్పుడే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడ మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. ఫిబ్రవరిలో టీటీడీ అధికారిగా 143.9 టన్నుల వెంట్రుకల వేలం వేసి 11.17 కోట్ల రాబడి సంపాదించింది. ఇది అధికారిక లెక్క. మరి మిజోరాం ఘటనతో అనధికారిగా పెద్ద ఎత్తున వెంట్రుకలు అక్రమంగా సరిహద్దులో దాడుతున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్న వారు శ్రీవారి భక్తులు తలనిలాలతో పెద్ద ఎత్తున స్కామ్కు తెగబడుతున్నారని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంట్రుకలు స్మగ్లింగ్ సాయంతో దేశ సరిహద్దులు తరలిస్తున్నారన్న ఆరోపిస్తున్నారు. మరి ఈ బొచ్చు స్కామ్ వెనక ఉన్న బడాబాబులు ఎవరు? ఇంత జరుగుతుంటే టీటీడీ ఏం చేస్తుంది? దీనిపై టీటీడీని క్లారిటీ ఇవ్వవలసి ఉంది. ఇందులో నిజ నిజాలు నిగ్గు తెలవలసి ఉంది.